नमस्ते, ना पेर किरण। मैं स्मार्ट सिटी पलकड़ की स्वागत। मुंदुगा हेडलाइंस। अट्टहासंगा मिलान इंटरनेशनल सिटी परेड नौकादळाल विन्यासालनु तिलकिंचिन सीएम जगन्मोहन रेड्डी दंपतुलु विशाखलो मिलान निर्वहिंचडं गर्व कारणमनि वेल्लडि। पेंदुर्ति नियोजकवर्गान्नि विशाख जिल्लालोनै कोनसागिंचालि, जिल्लाल पुनर्विभजनपै प्रभुत्वानिकि अवगाहन लेदन्न माजी मंत्रि बंडारु। రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న ఘనత వైసీపీ సర్కారుదే, కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి ధ్వజం। దేశంలో అతిపెద్ద మిలాన్ ఉత్సవాలకు విశాఖ వేదిక అయింది। మిలాన్ 2022 లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ను వీచోడ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు। ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు। నేవల్ డాక్ యార్డ్ లో ఐఎన్ఎస్ వేలా జలంతర్ గామిని ఆయన సతీమణి భారతితో కలిసి సందర్శించారు। मिलान इंटरनेशनल सिटी परेड विविध देश नौकादाल युद्ध विन्यासालु अबर्परचाई। विन्यासालु संदर्शकुलु चूसी संभ्रमाश्चर्यालकु गुरय्यारु। मिलान अंटे सम्मेलनं, देशाल मध्य स्नेह संबंधालनु कोनसागिंचेंदुकु इलांटि उत्सवालनु नाविकादळं निर्वहिस्तुंदि। विशाख वेदिकगा मिलान 22 वेडुकलु अट्टहासंगा जरुगुतुन्नायि। प्रेसिडेंट फ्लीट रिव्यूनु विजयवंतंगा निर्वहिंचिन नौकादळं रेट्टिंचिन उत्साहंतो मिलान्नु अत्यंत वैभवंगा चेपडुतोंदि। मिलान 2022 లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ అదరహో అనిపించింది। విశాఖ బీచ్ సందడి సందడిగా మారిపోయింది। ఈ సిటీ పరేడ్ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు। తొలుత సీఎం జగన్ ఆయన సతీమణి భారతిలకు నౌకాదళ అధికారులు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు। నేవల్ డాక్ యార్డ్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు। ఐఎన్ఎస్ విశాఖను జాతికి అంకితం చేశారు। ఐఎన్ఎస్ వేలా జలంధర్ గామిని సందర్శించారు। जगन को तूर्पु नौकादळं गौरव वंदनं चेसिंदे। इंटरनेशनल पेरेड लो 39 देशाल प्रतिनिधुलु पाल्गोन्नारु। समुद्र तीर युद्ध विन्यासालु, गगनतल वायुसेन विन्यासालतो आकट्टुकुन्नारु। भारत नौकादळं, इंडियन कोस्ट गार्ड, सैनिक स्कूल, राष्ट्र पोलीस सायुध दळं, सी कैडेट्स, विविध देशाल प्रतिनिधुलु निर्वहिंचिन पेरेड मार्च आकट्टुकुंदे। पलु सांस्कृतिक कार्यक्रमालु अलरिंचायि। विद्युत दीपकांतलतो विशाख सागर तीरं देदीप्यमानंगा वेलिगिपोयिंदि। 30 ఎయిర్‌క్రాఫ్ట్లు, భారత్కు చెందిన వార్షిప్స్ తో పాటు 17 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు పరేడ్ లో పాల్గొని ఆయా నావికా దళాల శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాయి। Watch out for the phantoms as they approach in a five aircraft arrowhead formation. The serial operating or in skill craft makes it difficult to be detected or tracked from a shore. Ladies and gentlemen, భారతీయ త్రివర్ణ పతాకాన్ని మరియు భారతీయ నావికాదళ చిహ్నాన్ని The demonstration is being executed and led approaching from the left now on a smaller but one today we will see high speed maneuvers in a shifter attention to the skies above led by commander SS Dash this aircraft విశాఖలో మిలాన్ 2022 నిర్వహించడం గర్వ కారణమని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు। ఆయన విశాఖ నౌకపై డాల్ఫిన్ లైట్ హౌస్, డాల్ఫిన్ నోస్, కృష్ణ జింకను ముద్రించినందుకు ధన్యవాదాలు తెలిపారు। విశాఖ చరిత్రలో ఇది గర్వించదగ్గ రోజని అన్నారు। Mayor Chiefs, Ambassadors, Visiting Nations, Officers and Sailors. గంటన్నర పాటు జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ను సీఎం జగన్ దంపతులు వీక్షించారు। ఈ పరేడ్ ను ప్రత్యక్షంగా తిలకించేందుకు వేలాది మంది తరలిరాగా లక్షలాది మంది నగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్లలో తిలకించారు। మొత్తం మీద విశాఖ వేదికగా నిర్వహించిన సిటీ పరేడ్ సూపర్ సక్సెస్ అయింది। పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలోనే కొనసాగించాలంటూ అఖిలపక్షంగా ఆధ్వర్యంలో పెందుర్తి కూడలలో చేపడుతున్న విలేన జాహార దీక్షలు ముగిశాయి। జిల్లాల విభజనలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన లేకుండా వ్యవహరిస్తోందంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు। జిల్లాల పునర్విభజన అంశంలో రాష్ట్రంలో పలు చోట్ల తమ ప్రాంతాలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన బాటపట్టారు। అభ్యంతరాలను కూడా అధికారులకు అందజేస్తున్నారు। పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలోనే కొనసాగించాలని అఖిలపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి। స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపై వినతి పత్రం అందజేశారు। అఖిలపక్షం ఆధ్వర్యంలో పెందుర్తి కూడలలో 3 రోజులుగా నిర్వహించిన
రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. ఈ నెల 28న పెందిర్తిలో భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. చివరి రోజు దీక్షకు పలువురు సాధువులు సంఘీభావం తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ జిల్లాను చిన్న జిల్లాగా చేస్తున్నారని బండారు మండిపడ్డారు. ఈ జిల్లాను 3 జిల్లాలుగా విభజించారని, జిల్లా పరిషత్ జడ్పీకి ఉన్న ఆస్తులను ఏం చేస్తారో అర్థం కావడం లేదని అన్నారు. వాటిని కూడా అమ్మేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. 25 మండలాలతో ఒక జిల్లా పరిషత్ ఏర్పడుతుందని, విశాఖ జిల్లా పరిషత్ను ఎంతమందితో ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. భారతానంద్ మహారాజ్ కు కూడా నియోజకవర్గాన్ని విశాఖలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎంతో విశిష్టమైన పెందుర్తి నియోజకవర్గాన్ని అనకాపల్లి జిల్లాలో కలపడం సరికాదని జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ మండిపడ్డారు. జిల్లా విభజన రెవెన్యూ యాక్ట్ ఇది. ఇప్పుడు రెవెన్యూ యాక్టే ఇది ఆర్డినెన్స్ ఇచ్చారు. ఇది అయిపోగానే పంచాయతీరాజ్ యాక్ట్ కూడా ఆర్డినెన్స్ చేస్తారు. ఆ యాక్ట్ అమెండ్ చేయాల. మరి ఈ యాక్ట్ అమెండ్ చేసి మళ్ళీ 26 జిల్లా పరిషత్ ఏర్పరచారు. అంటే ఆ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు పదవి ఇచ్చారు కార్పొరేట్ చైర్మన్లని, డైరెక్టర్లని, ఆధారి ఇదని రోడ్డు మీద కాదండి బోర్డులే, గుర్తుంది బోర్డులు, కార్యాలయాలే కుర్చీలు లేవు, జీతాలు వచ్చేస్తున్నాయి, స్ట్రంచింగ్ జీతాలు, అబ్బసంలో జీతాలు రా చేస్తున్నారు. రేపు ఒక 26 మంది వెళ్ళి జడ్పీ చైర్మన్లు కుయ్యమని కార్లు. ఇది జగన్మోహన్ ఆలోచన తప్ప ఒక జిల్లా పరిషత్ బాధ్యత ఏమిటి? దానికి భారం ఎంత? దాని బడ్జెట్ ఎంత? దానికి అధికారులు ఎంతమంది అవసరం? మరి ఇవన్నీ ఆలోచించారా? అంచేత విశాఖపట్నం జిల్లా కనీసం పెందుర్తిని ఉంటే పరవాడ, సబోర, పెందుర్తి 3 మండలాలు, అయ్యో 3 మండలాలు, కావాలంటే ఏదైనా పెద్ద మండలు ఉంటే 2 మండలాలు చేసుకోవచ్చు తర్వాత అనుకుందాం, లేదా 2 మండలాలు ఇంకా తెచ్చుకోవచ్చు. అంతేగాని ఒక మండలం ఒక నియోజకవర్గం కోసం ఒక జిల్లాని ఏర్పరిచి ఒక జిల్లా పరిషత్ ఏర్పరిస్తే చూసి నవ్వుకుంటారన్న ఇంగితి జ్ఞానం కూడా లేకపోతే ఈ ప్రభుత్వం చరిత్రనే విశాఖపట్నం కలిసి ఉంది కానీ విడదీద్దాం చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని 31 నుంచి మనం మాట్లాడుతున్నాం. ఈరోజు కూడా ఎమ్మెల్యే గారు ఆకాశం మేయించి పువ్వులేస్తే కిన్నలు రాలుతాయి కదని ఆకాశం మీద కాయల్ని విజయవాడ వెళ్ళి కాయలు ఇచ్చిన ఎమ్మెల్యే గారు నేను అడుగుతున్నాను. మీరు ఏమైనా తీర్చుతుంటే నేను సంఘీభావం తెలియజేయడానికైనా రావాలి, నేను పిలిపించాం, లేకపోతే ముఖ్యమంత్రిని కలిస్తే ఇక్కడ మొత్తం అందరం కూడా వస్తామని నేను సమాచారం నేను స్టీరింగ్ కమిటీలో కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం మీకు తెలిసే కనీసం ముఖ్యమంత్రి ఇబ్బంది లేకపోయినా అఖిలపక్షం వస్తారని ఒక లెటర్ లేకపోతే మమ్మల్ని తెలుస్తున్నారండి. అఖిలపక్షం తీసుకురాకపోతే రేపు ఈ నియోజకవర్గంలో నాకు ఉండి అడ్రస్ కూడా పోతుందని చెప్పే బాధ్యత కూడా తీసుకోలేని పరిస్థితిలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని నేతలు అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ఆ ప్రాంత ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ అత్యధిక లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంగా మారిపోతోందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యదర్శి దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతోనే ఏపీ ఆర్థిక ఎమర్జెన్సీలోకి వెళ్లే పరిస్థితులు దాపరించాయని మండిపడ్డారు. అభివృద్ధిని మరచిపోయి అప్పుల కోసం వెంపర్లాడుతున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ తెలుగు చర్చ కార్యక్రమాన్ని సింహాచలంలో అనుసంధానించామని చెప్పారు. ఎక్సైజ్ శాఖకు భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని చూపించి రుణాలు పొందేందుకు ఆస్తులు తాకట్టు పెట్టే దుస్థితికి జగన్ సర్కారు వచ్చిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సాయం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిధులు పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే పెన్మెచ్చ విష్ణుకుమార్ రాజు, నగర అధ్యక్షుడు రవీంద్ర, సుహాసిని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడతారు. దాంట్లో మన నేచర్ కి సంబంధించినటువంటి విషయాలు, అదే విధంగా నీటిని ఎలా మనం ఒడిసి పట్టుకోవాలో అటువంటి విషయాల మీద, అంటే ఎన్వైరన్మెంట్ జనరల్ గా మన భారతదేశ విశిష్టత, వీటన్నిటి గురించి కూడా వారు సంభాషించడం అనేది జరుగుతుంది. సో సాధారణంగా దీన్ని సంఘటనాత్మకంగా ఏ విధంగా మన పార్టీని బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద దృష్టి సారిస్తూ ఈ మన్ కీ బాత్ వచ్చేటువంటి నేపథ్యంలో ప్రతి బూత్ లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త, ఎందుకంటే వారు మాట్లాడేటువంటి విషయాల యొక్క ప్రాధాన్యతని గుర్తించాలి అనేటువంటి లక్ష్యంతో దీన్ని సంఘటనా పరంగా పార్టీతోటి అనుసంధానించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్రం అడుగులు వేస్తుంది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. సాధారణంగా ఏ రాష్ట్రం అయినా సరే భవిష్యత్తులో తనకి రాబోయేటువంటి రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని పూచికత్తుగా పెట్టి అప్పు తీసుకోవటం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 266 సబ్ క్లాజ్ 1 దాని ప్రకారం ఆ స్ఫూర్తికి విరుద్ధంగా చేసేటువంటి పని. మన రాష్ట్రం చూసినట్లయితే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి విషయం, మద్యం మీద వచ్చేటువంటి రెవెన్యూని, భవిష్యత్తులో మద్యం మీద వచ్చేటువంటి రెవెన్యూని దాన్ని జీవీఎంసీ 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూడిమా శ్రీధర్ కౌన్సిల్లో వార్డు సమస్యలపై గళమెత్తారు. శిథిలావస్థలో ఉన్న బిషప్ కె మర్యాదాసు కళ్యాణ మండపాన్ని తొలగించి దాని స్థానంలో కొత్త కన్వెన్షన్ సెంటర్ పునర్నిర్మాణం కోసం నిధులు రాబట్టారు. ఈ కళ్యాణ మండపంలో సచివాలయం కొనసాగుతోంది. పూర్తిగా ఈ భవనాన్ని తొలగించి కళ్యాణ మండపాన్ని అందుబాటులోకి తీసుకురానన్నారు. కౌన్సిల్లో ఈ అంశం ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో 41వ వార్డు జ్ఞానాపురంలో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, సీనియర్ నాయకుడు శ్రీధర్లు మీడియాతో మాట్లాడారు. వార్డు ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని అన్నారు. మర్యాదాసు కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరడంతో శుభకార్యాలు చేసుకునేందుకు వార్డు ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారన్నారు. వార్డు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా 50 లక్షల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే నిర్మాణం ప్రారంభమవుతుందని అన్నారు. సీఎం జగన్, మేయర్ హరివెంకట కుమారి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే వాసుపల్లి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ తదితరులు కార్పొరేటర్ పూర్ణిమా శ్రీధర్ ధన్యవాదాలను తెలిపారు. ఈరోజు మన ప్రజలందరి కళ నెరవేరింది. ముందుగా అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, విజయసాయిరెడ్డి గారికి, మేయర్ గారికి, వంశీకృష్ణ గారికి, కేకే రాజు గారికి, వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, మిగతా ఫ్లోర్ లీడర్లందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఈ జ్ఞానాపురంలోని బిషప్ కే మర్యాదాస్ కళ్యాణ మండపం అనేది మళ్ళీ మాకు అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే ఈ కళ్యాణ మండపం లేక చాలామంది పేద ప్రజలు అటు పెళ్ళికి కట్నమే ఇవ్వాలా, పిల్ల పెళ్ళి ఘనంగా చేయాలా అలా అనే అనుకున్నప్పుడు పాపం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కాస్తాను ఆ కళ్యాణ మండపాలకే ఇచ్చి పెళ్ళిళ్ళు చేయవలసి వస్తుంది. ఇంకా అది కూడా ఇచ్చుకోలేని పేద ప్రజలైతే ఇంటి ముందు పెట్టుకున్నప్పుడు అది వర్షం కావచ్చు, అది ఎండలు కావచ్చు, పాపం అలాగే చేయాల్సి వస్తుంది వాళ్ళకి. 41 వార్డ్ ప్రజలందరికీ కృతజ్ఞతలు అండి. ఎందుకంటే ఈరోజు మనం సాధించామంటే మీ ప్రేమ అభిమానాల వల్ల. ఈరోజు 50 లక్షలతో శిథిలమైన మన కాగితం మరీదాస్ కళ్యాణ మండపం మళ్ళీ సచివాలయం కింద మారిన కళ్యాణ మండపాన్ని మళ్ళీ దాన్ని కళ్యాణ మండపం కింద మార్చి మేడం గారు, పూర్ణిమ గారు కౌన్సిల్లోని ప్రపోజల్ చేశారు. ఆ ప్రపోజల్ని మన విజయసాయిరెడ్డి గారు, మన మేయర్ గారు, మన కేకే రాజు గారు, మన వంశీకృష్ణ గారు వీళ్ళందరూ సపోర్ట్ చేసి మాకు 35,000 మంది. పవన్ కళ్యాణ్ తోకేయడం కోసమే భీమ్లా నాయక్ సినిమాకు ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందనే ప్రచారం బాధాకరమని నగర ఎమ్మెల్యే రోజా అన్నారు. తన సినిమాతో పార్టీని నిలబెట్టుకోవాలనుకోవడం సరికాదని, పవన్ ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలన్నారు. తెలంగాణలో 350 రూపాయల టికెట్ ఉంటే ఏపీలో 150 రూపాయలకే దొరుకుతోందని అన్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో సినిమా టికెట్ ధరలపై నిర్ణయం ప్రకటించలేకపోయామన్నారు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లడం కోసమే జనసేన అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. తిరుమల వచ్చిన రోజా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెతో పాటు ఎంపీ అయోధ్యరామిరెడ్డి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
అండ్ స్వామిగారి ఆశీస్సులతో రెట్టించిన బలంతో జగన్ గారికి సపోర్టివ్గా అలాగే మా నియోజకవర్గ ప్రజలు ఎవరైతే నన్ను ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ మంచి చేయాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. మొన్నంతా మనం గొడవలు చూసాం భీమ్లా నాయక్ది, ఏదో పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయటం కోసమే ఏదో చేస్తున్నట్టుగా ప్రచారం చేయటం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి తెలంగాణలో చూస్తే 350 రూపాయల టికెట్టు, ఇక్కడ 150కే. వాళ్ళందరికీ కూడా జగన్ గారే మంచి చేశారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయడానికి ఇప్పుడు వాళ్ళందరూ కూడా మార్చికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మార్చికి వెళ్ళే అవకాశం ఉంది. లేదా హైకోర్టు చెప్పినట్టుగా రేట్లు పెంచుకోవాలి అంటే ఏ జిల్లాకి ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పరిశీలిస్తారని చెప్పిన తర్వాత కూడా అలా పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తన సినిమాతో తన పార్టీని నిలబెట్టుకోవాలని రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదు. సో ప్రజలు గమనించాలి, ఫ్యాన్స్ గమనించాలి. ఈరోజు జగన్ గారిలాగా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కానీ లేదా ఇండస్ట్రీ గురించి కానీ లేదా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పిలిచి వెంటనే చర్చలు జరిపి అందరికీ సుముఖంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది మనం 3 సంవత్సరాలుగా చూస్తున్నాం. కాబట్టి ప్రతిదాన్ని రాజకీయం చేయాలనుకోవటం మానేస్తే బాగుంటుంది. రాష్ట్రంలో రజకులకు అన్యాయం జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ దుబ్బారపు రామారావు, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్ష ఉపాలా శ్రీనివాసరావులు అన్నారు. తెలుగునాడు రజక ఫెడరేషన్ సమావేశాన్ని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించారు. రజక కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజమండ్రి నారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నేతలు మాట్లాడారు. గత టీడీపీ హయాంలో అమలైన పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి నీరుగార్చారని మండిపడ్డారు. కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. పేదలకు అందాల్సిన ఆర్థిక ప్రోత్సాహకాలు కేవలం వైసీపీ సానుభూతి పరులకే ఇస్తున్నారని, తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సౌత్ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, నజీర్, పాసర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ గారు మీటింగ్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి చెప్పి అందరికీ కూడా మధ్యలో కాస్త డౌట్ ఉండేది, మా రవిశోదరులు వస్తారా రారా అని. కానీ ఇక్కడ చూస్తే మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత మాకు నూతన ఉద్యోగం వచ్చి ఖచ్చితంగా రేపు అధికారం వస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకు ఈ మాట అన్నారంటే రజక సోదరులు ఎక్కడ ఉంటే అక్కడ శుభం అవునా ముమ్మాడి. అయితే మనం ఎందుకో అధికారం చేపట్టడంలో అధికారం తీసుకోవాలని నాయకత్వం వైపు మన పిల్లలు నడిపించాలని ఒక ఆలోచన ఎక్కడో కనబడుతుందని చెప్పి నాకు అనిపిస్తారు. నేను అందుకే అక్క ఇక్కడ మంచిగా సాలరీ మనం వచ్చారు. సాలరీ మన అందరికీ కూడా నేను తెలియజేస్తున్నానంటే మనం ఏదో చిన్న చిన్నగా ఉద్యోగాలు చేస్తున్నా పనిచేస్తున్నా బతికేద్దాం అనే ఉద్దేశంతో పిల్లలు పెంచారు. పిల్లలు మనం పెంచాల్సింది ఏంటంటే నాయకత్వం అందుకోవాలని చెప్పారు. నాయకత్వం అనేది ఎవరితో కాదు, మన పిల్లలు నడిపించగలిగితే నాయకత్వం నడిపించగలిగితే ఒక ఆలోచన వాళ్ళు పెట్టగలిగితే ఖచ్చితంగా వాళ్ళ నాయకులు ఎవరో నాయకులు ఎదగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి రజిక సౌరీ మనం అందరికీ తెలియజేస్తున్నాం. అందుకనే ఆ చేతులు మనం వెనకాల పెడితే మన సంతోషం మనం సపోర్ట్ పార్టీకి. 5 ఏళ్లలోపు పిల్లలకు విధిగా పోలియో చుక్కలు వేయించారని 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ తొడ్డి రమణలు అన్నారు. వార్డు పరిధిలోని సచివాలయాలు కమ్యూనిటీ హాళ్లలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాలను ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలను వేశారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందన్నారు. పోలియో మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. 74వ వార్డు గ్రామంలో మరి ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 5 సంవత్సరాల లోపున్న పిల్లలకి పల్స్ పోలియోలు మనం వేయాలి కనుక మరి పల్స్ పోలియో వల్ల మరి పిల్లలకి పోలియో అన్నది మనం నివారించవచ్చు కనుక ఆ భాగంలో మరి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనికి వెంపలనగర్ గ్రామపారి 6 గంటల నుంచే మరి ఏదైతే మన సచివాలయం వ్యవస్థ ద్వారా ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు మరి ముందుగా ప్రజలకు ప్రతి ఏరియాలో ఒక పిల్లలు కూడా స్టార్టింగ్ నుంచి కూడా
జీరో నుంచి 10 ఇయర్స్ లోపు అందరూ కూడా అయ్యాలని సంకల్పంతో ప్రభుత్వ నిర్ణయంలో ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం గోపాల్ రెడ్డి నగర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగం బాగోలేదని చెప్పి పరిశుభ్రత సిబ్బంది వారు తెల్లవారు నుంచి కూడా నిన్నటి నుంచి కూడా అన్ని ఏర్పాటు చేస్తూ తెలవ 6 గంటలు కూడా వచ్చి ప్రజలు బాగోవాలి, పిల్లలు బాగోవాలి, మా ప్రాంతం బాగోవాలనే మంచి ఉద్దేశంతో వారు చేస్తున్న కార్యక్రమం వారు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నారు. ఈ పల్స్ పోలియో అనేది ప్రతి ఒక్కరూ పెద్దలు చెప్పినట్టుగా ఇది ఆరోగ్యం ఇప్పుడు మనకు రెండు చుక్కలు అనిపిస్తే జీవితంలో చాలా అనర్థాలు పరిస్థితుల్లో గతంలో నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని 75వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి అన్నారు. మీసాల శివగణేష్ కు నెహ్రూ అవార్డు రావడంతో ఆయనను పెదగంట్యాలలోని కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పులి వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన సందర్భంగా చేసిన ఇక్కడికి పనిచేసి ఈ అవార్డు సాధించుకున్నందుకు మీసాల శివగణేష్ గారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక నిబద్ధతతో కూడిన కార్మికుడిగా పనిచేసినందువల్ల మన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆయన గుర్తించి నెహ్రూ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. దీన్ని బట్టి కష్టపడే వారికి ఎప్పుడైనా గుర్తింపు లభిస్తుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకా ముందు ముందు ఎన్నో అవార్డులు సాధించుకోవాలని ఆయన దైవ కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు, అదేవిధంగా సమాజ సేవలో కూడా ఉంటారు. కాబట్టి మొట్టమొదటిగా పనిని ప్రేమించాలి. మా గురువైన బ్రహ్మశ్రీ ప్రతాప పద్మేశ్ గారు మా ఒక్కే బోధించారు, ఏ పనైనా సరే ఇష్టంతో చేయాలి, కష్టంతో చేయకూడదు. ఏదైతే ఉత్తరం ప్రేమిస్తామో అక్కడ నేను విజయవాడకి పద్మశ్రీ వస్తుందని ఏదైతే మాకు ధ్యాన బోధ చేశారో సో అప్పటి నుంచి కూడా ప్రతి పనిని కూడా నేను ప్రేమించడానికి నేను మొదలుపెట్టాను. సో ప్రతి పనులు కూడా ఇష్టంగా చేయడం వల్ల ఆ ఇష్టంలో కూడా ఎంతో ఆనందాన్ని పొందాను. ఆ ఆనందాన్ని గుర్తించి ఈరోజు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వాళ్ళు నాకు ఈ యొక్క అవకాశం నాకు ఈ యొక్క గౌరవాది అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకా నా మా గురువైన బ్రహ్మేష్ ప్రత్యేక గారికి అదేవిధంగా నా ఈ యొక్క అవకాశం ఈ యొక్క అవార్డు స్టీల్ ప్లాంట్కి నాకు ఎంత సత్యానికి. హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, నౌకాదళాల విన్యాసాలను తిలకించిన సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు విశాఖలో మిలాన్ నిర్వహించడం గర్వకారణమని వెల్లడి. పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలోనే కొనసాగించాలి, జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వానికి అవగాహన లేదన్న మాజీ మంత్రి బండారు. రాష్ట్రాన్ని అప్పుల ఊపులోకి నెడుతున్న ఘనత వైసీపీ సర్కారుదే, కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరి ధ్వజం. ఇవి స్మార్ట్ సిటీ కొలకడ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్ట్రీ న్యూస్.